తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రామయ్యంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ దళిత బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో మొదటి దశలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని దళిత బంధు పథకం అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ సర్పంచ్ టీఆర్ఎస్ రామహింపేట మండలాల అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి చిట్టి మహేందర్ రెడ్డి, శ్రవణ్ గౌడ్, మల్లేశం, సిద్ధరాములు, రాజు, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాధించిన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు దళితులు ప్రతి విషయంలో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా పురోగతి చెందాలి, ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఉద్దేశంతో వెనుకబడిన వర్గమైనటువంటి దళితులను వారికి రైతు బంధు ఇచ్చి వారికి చేతులిచ్చి ఆర్థికంగా వాళ్ళకి చేతులు బాధలు ఉండాలని చెప్పి సంకల్పంతో దళిత బంధు కలిసి పెట్టారు. అంటే దళిత బంధును ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున అంటే మొదటిచ్చగా, ఎందుకంటే మన రాష్ట్రం ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ అగ్రభాగాన ఉంచాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో దళిత బంధు అనే స్కీము తీసుకొని దాన్ని కేవలం ఒక ఎలక్షన్ స్టంట్గా కాకుండా ప్రతి వర్గానికి ప్రతి గ్రామంలో ఉన్న దళితులందరికీ చేరే విధంగా వినలేని కృషి చేస్తూ ఈ పథకాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ విషయంలో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజంగా తెలంగాణలో చాలా వెనుకబడిన తరగతులలో దళితులు ఒకరు. ఈ దళితుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎన్నో ప్రభుత్వాలు గతంలో మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఏ రోజు దళితుల విషయంలో కానీ మిగిలిన ఏ కులముల విషయంలో కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో ఈ దళితులకు దళిత తెలంగాణ రాష్ట్రం మొత్తం దళిత బంధు పథకంపై కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం, క్యాబినెట్లో కూడా అమలుపరచడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెందడం చాలా సంతోషంగా ఉంది. మరి కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుల గారికి, మరి అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు మెదక్ జిల్లా ఎమ్మెల్యే గారికి, పద్మ దేవేందర్ రెడ్డి గారికి, మాదిగ జేఏసీ తరఫున, మాదిగ జిల్లా ప్రజల తరఫున మరి కృతజ్ఞతలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.